అందుకనే ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చారు. అప్రే పుణెకే భాయ్యో మాతాఓ బహనో యువాఓ సే యే కహనా రహా హూ కి కి వో ఏక్ సాథ్ ఏక్ జుట్ హోకర్ సనాతన్ భారత్ కే సప్నే కో సాకార్ కరే. मैं आभारी हूं आदरणीय प्रधानमंत्री मोदी जी का, गृह मंत्री अमित शाह जी का, हमारे प्रिय हाईवे मैन ऑफ इंडिया नितिन गडकरी जी का. साथ ही मैं आभारी हूं महायुति सरकार के मुख्यमंत्री श्री एकनाथ शिंदे जी का, उप मुख्यमंत्री देवेंद्र फडणवीस जी का और एक उप मुख्यमंत्री अजीत पवार जी का. अभी मेरे साथ मंच पे उपस्थित सभी नायक को मैं नमस्कार करता हूं. पिछले 10 वर्षों में जितनी निष्ठा और संपूर्ण भाव से एनडीए सरकार ने भारत को दुनिया भर में सम्मान दिलाया, ఎంత కష్టపడింది, ఎంత గొప్ప అద్భుతం సాధించింది మీ అందరికీ తెలుసు, ఎంత గౌరవం సంపాదించింది మీకు తెలుసు. విశ్వకి పాంచవీ అర్థ వ్యవస్థ బనాయా హై ఔర్ తీసరి అర్థ వ్యవస్థ బనానే కే ప్రయాస్ మే లగీ హై. హమే ఇసే నహీ భూల్నా చాహియే. మనం 5వ స్థానంలో ఉన్న మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సమర్థవంతమైన నాయకత్వంలో మనం 5వ స్థానం నుంచి 3వ స్థానానికి పరిగెడుతున్నాం. ఇస్కే లియే మే ఆప్ మహారాష్ట్ర కి జనతా హమ్ సబ్కో మిల్కర్ యే ఏక్ ఛోటా సా ప్రయాస్ కర్నా హై, ఓట్ దేనే జానా హై ఔర్ సహీ నేతృత్వ చున్నా హై. అందుకనే ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి, మన తెలంగాణ అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, జన సైనికులకి, తెలుగు ప్రజలందరికీ కూడా నేను చాలా వినమ్రంగా తెలియజేస్తున్నాను. ఇచ్చిన ప్రయత్నం చేయాలి, మనం ఓట్లు వేయించాలి, ఓట్లు వేయడానికి వెళ్ళాలి, కానీ సరైన వారిని ఎన్నుకోవాలి. ఆ సరైన వారు ఎవరు? ఎస్ఆర్ నేతృత్వం జో हमने आदरणीय प्रधानमंत्री मोदी जी ने देखा, जो बिना तके बिना रुके इतने संघर्ष के बाद भी देश की सेवा में लगे हुए हैं. ऐसा ही शक्ति, ऐसा ही मार्ग